everyone. Welcome to this particular interaction. I'm Veena Gopala, graphologist, mind coach, CEO of MindTRs. So we are taking regular interaction sessions with the people who are taking a journey with the graphology. So here I am with you, with one of the person, I really welcome him because of the dedication, whatever he's shown to the graphology. So hello, Rajgar. Hello, madam. Good evening. Yeah, good evening. Hi, Andy. నా పేరు రాజు, ఎం రాజు. నేను ఎస్బీఐలో క్యాషియర్గా వర్క్ చేస్తుంటాను. నాకు డైలీ రొటీన్ డైలీ ఆఫీస్కి వెళ్ళడం రావటం నా లైఫ్లో రొటీన్గా ఉన్న డేస్. కొత్తదనం ఉంటే బాగుంటుంది అని నేను సర్చ్ చేస్తున్న రోజుల్లో మేడం గారిది యూట్యూబ్ వీడియో చూసాను. వీడియో నాకు చాలా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ కోర్స్ జాయిన్ అయ్యాను. కోర్స్ మాత్రం చాలా బాగా అనిపించింది, ఫుల్ సాటిస్ఫై. నాకు అంటే ఆలోచనలో కొత్తదనం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం కొంచెం చాలా బాగా అనిపించింది. అలా నేను మేడం గారు కనెక్ట్ అయ్యి మేడం గారితో అలా కనెక్ట్ అయ్యి క్రాఫాలజీ కోర్స్ నేర్చుకుంటూ అవి పర్సన్స్ రీడ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. అంటే మనం వాళ్ళతో జర్నీ చేయకపోయినా వాళ్ళ జస్ట్ హ్యాండ్ రైటింగ్ చూసి వాళ్ళ గురించి మనం వాళ్ళ స్టేట్ ఆఫ్ వాళ్ళ ఎబిలిటీస్ అవి మనం రీడ్ చేయొచ్చు. వాళ్ళ నెగిటివ్ స్ట్రోక్స్, పాజిటివ్ స్ట్రోక్స్ వాటిని రీడ్ చేయడం ద్వారా ఏమైనా కరెక్షన్స్ చే అవసరం అయితే చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇది చాలా బాగా అనిపిస్తుంది. సో యా, నేను ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు ఇనిషియల్ లోనే అంత చెప్పేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, లైక్ మీకు కనెక్ట్ అయింది ఈ కోర్స్, మీకు అర్థమవుతుంది, మీరు న్యూ థింగ్స్ ని నేర్చుకునే మైండ్ సెట్ ఉంది కాబట్టి. ఈవెన్ మీరు ఇప్పుడు రైట్ నౌ ఎస్బీఐ లో క్యాషియర్ గా వర్క్ చేస్తున్నా, మీ టైమింగ్స్ ని షెడ్యూల్ చేసుకుని నేర్చుకుంటున్నారు. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ ఫర్ దట్. సో ఐ హావ్ లైక్ క్వశ్చన్, హౌ డు యూ గాట్ టు నో అబౌట్ దిస్ కోర్స్? మీకు ఇది ముందు తెలియదు గ్రాఫాలజీ అంటే ఏంటి అనేది. సో మీకు ఈ కోర్స్ గురించి ఎలా తెలిసింది ఫస్ట్? మామూలుగా నేను ఇంపాక్ట్ వీడియోస్ చూస్తున్నప్పుడు మీ వీడియో వచ్చింది. ఓకే, ఆ వీడియో నాకు అంటే చూడగానే మీరు ఆ లెటర్స్ కొన్ని సిగ్నేచర్స్ చూపించి రీడ్ చేయమని చెప్పడం, గెస్ట్ చేయమని చెప్పడం, అంటే ఓకే సిగ్నేచర్ లో ఇంకా అంటే సిగ్నేచర్ ని బట్టి మనం చాలా అనాలిసిస్ చేయొచ్చు అన్న ఒక థాట్ నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మీరు ఇంకా హ్యాండ్ రైటింగ్ చూసి ఇంకా రీడ్ చేయొచ్చు అనేసరికి ఒక ఎగ్జైట్మెంట్ అనిపించింది. నెక్స్ట్ అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అన్ని ఆఫ్లైన్ వర్క్ షాప్స్ ఉండేవి అని చెప్పారు మేడం. నెక్స్ట్ మీరు ఆన్లైన్ వర్క్ షాప్ స్టార్ట్ చేయగల మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, నేను జాయిన్ అవ్వటం. Okay, yeah, I think so. 2019 end point November ఆ టైంలో నేను కాల్ చేశాను అనుకుంటాను. సో యా, ఐ రిమెంబర్డ్ అండ్ నేను కూడా సేవ్ చేసుకున్నా. సో ఇమీడియట్ గా ఆన్లైన్ స్టార్ట్ చేసిన వెంటనే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి పంపించాను. యా, ఇన్ దిస్ టైమ్ ఐ రియల్లీ థ్యాంక్ గంపా నాగేశ్వరరావు సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, ఎందుకంటే చాలా మందికి రీచ్ అయింది గ్రాఫాలజీ అనేది. సో ఇన్ దిస్ టైమ్ ఐ వుడ్ రియల్లీ థ్యాంక్ సార్. సో ఈ కోర్స్ మీరు కంప్లీట్లీ న్యూగా నేర్చుకున్నారు కదా, సో మీరు ఎంత రేటింగ్స్ ఇస్తారు? లైక్ 10 కి మీరు ఎన్ని రేటింగ్స్ ఇస్తారు ఈ కోర్స్ కి? వాట్ ఈస్ ద రేటింగ్స్ యు వాంట్ టు గివ్ ఫర్ దిస్ కోర్స్? మేడం నేనైతే 10 అవుట్ ఆఫ్ 10 ఇస్తాను. ఓకే ఓకే. సో హౌ డు యూ ఫీల్ ద జర్నీ? కంప్లీట్లీ న్యూ కాన్సెప్ట్, మీరు కనెక్ట్ అయ్యారు, మీకు ముందు దీని మీద ఐడియా లేదు, మీరు నేర్చుకునే ప్రాసెస్ ని మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే కంఫర్టబుల్ గా ఉన్నా లేకపోతే హౌ డు యూ ఫీల్ అబౌట్ ద జర్నీ ఆఫ్ ద లెర్నింగ్? నేర్చుకోవడానికి స్టార్టింగ్ డేస్ లో కొంచెం ఆ స్ట్రోక్స్ అవి రిమెంబర్ చేసుకోవడానికి కొంచెం 2-3 డేస్ అలవాటు అవడానికి టైం పట్టింది. కానీ వన్స్ రీడ్ చేయటం, అది ఎంజాయ్ చేయటం మొదలు పెట్టినప్పుడు మాత్రం బాగా కనెక్ట్ అయ్యింది మేడం. ఓకే, సో మీరు కంప్లీట్లీ న్యూ అయినా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు, కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది అని అనిపించింది. 2-3 డేస్ ఇంట్రెస్ట్ గా చేస్తే మనకి అంటే చూడగానే రీడ్ చేయగల క్యాపబిలిటీస్ వచ్చినప్పుడు మనకి బాగా ఎంజాయ్
బాగా చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ద నోటిసిబుల్ ట్రాన్స్ఫర్మేషన్ బిఫోర్ గ్రాఫాలజీ ఆఫ్టర్ గ్రాఫాలజీ, మీ లోపల వచ్చిన ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, మీరు అబ్జర్వ్ చేసిన ఇదివరకు నేను ఇలా లేను ఇప్పుడు దీనివల్ల ఇలా అయ్యాను అనే నోటిసిబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైనా ఉందా మీరు? ఫస్ట్ అంతకు ముందు ఫస్ట్ నా సెల్ఫ్ అనాలిసిస్ నేను బాగా చేస్తున్నాను, ఇందులో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు హ్యాండ్ రైటింగ్ అంటే నేను అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు రాసేవాడిని, అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు అంటే అవసరం లేదనుకున్న దగ్గర సరిగ్గా రాసేవాడిని కాదు. కానీ వన్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్క చిన్న లెటర్ రాస్తున్నా కానీ ముందు కాన్షియస్గా చాలా నీట్గా పాజిటివ్గా రాస్తున్నాను నేను. హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెన్స్ తెలిసింది. అందువల్ల హ్యాండ్ రైటింగ్ రాసే ప్రతిసారి ముందు నేను అయితే కాన్షియస్ గా ఉంటున్నాను, అది అలా వచ్చిన గ్రేట్ చేంజ్. తర్వాత ప్రాసెస్ లో ఫస్ట్ నాలో ఉన్న నెగిటివ్ స్ట్రోక్ వాటి వల్ల నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, అది నాకు కనెక్ట్ అయిన పాయింట్ నేను కరెక్ట్ చేసుకోవటం స్టార్ట్ చేశాను. ఆ ప్రాసెస్ నాకు చాలా బాగా అనిపించింది మేడం. అది అంటే లైక్ రివర్స్ ఇంజనీరింగ్, అసలు ఆ ప్రాసెస్ ఆ జర్నీ నేను ఎంజాయ్ చేశాను మేడం. అంటే ఆ స్ట్రోక్స్ ఫస్ట్ డే విత్ ఇన్ అంటే వన్ డేలో చేంజ్ అవ్వదు, ఒక వీక్ 10 డేస్ అలా మారుతున్నప్పుడు ఆ నెగిటివ్ స్ట్రోక్స్ చేంజ్ చేసుకునే క్రమం ఒకసారికి షిఫ్ట్ అవ్వదు, డే బై డే చేంజ్ అవుతున్నప్పుడు ఆ షిఫ్టింగ్ లో ఆ థాట్ ప్రాసెస్ కూడా చేంజ్ అవుతా ఉంటుంది. అది సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగాలండి, మీరు సెల్ఫ్ గా ఈ గ్రాఫాలజీని మీ మీద అప్లికబుల్ చేసుకున్నారు, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కన్సిడర్ చేస్తే అంటే మీ హ్యాండ్ రైటింగ్ లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి, కాన్షియస్ గా ఎలా రాయాలి, మీరు నిజంగా అది ఎక్స్పీరియన్స్ అయ్యారు అంటే మీరు మీ హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసుకున్నప్పుడు ఆ థాట్ ప్రాసెస్ అనేది నిజంగా మీలో చేంజ్ అయింది అనేది మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? చాలా ఎక్స్పీరియన్స్ అయ్యింది. నాలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ లైక్ కోపం, టెంపర్ ఇలాంటి కొన్ని ఎమోషన్స్ నేను ఈ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ ఆ నెగిటివ్ స్ట్రోక్స్ రిమూవ్ చేయటం ద్వారా అవి నాలో తగ్గటం నేను బాగా నోటీస్ చేశాను. ఓకే ఓకే, సో యా ఇట్స్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీరు ఇట్లా ఎక్స్పెరిమెంట్ మీ మీద చేసుకున్నారంటే, సో దట్ డెఫినెట్ గా ఆ జర్నీ అనేది ఆ ఫేజ్ అనేది మనకు నచ్చుతుంది, ఓ మనలో చేంజ్ వస్తుంది ఈ ఎక్స్పీరియన్స్. సో ఇది చాలా రేర్ గా జరుగుతుంది పేషెంట్స్ తో చేయాలి, ఐ కెన్ సెన్స్ దట్ మీరు కాన్షియస్ గా రాస్తున్నారు ప్రతి ఒక్కటి అని నాకు అర్థమవుతుంది. సో ఇట్స్ ఎ గ్రేట్ పాయింట్, మీరు చేస్తున్న వర్క్ కూడా చాలా గ్రేట్ అని నేను అనుకుంటాను, ఎందుకంటే నో వన్ విల్ డూ దట్ వన్ యాక్చువల్లీ. ఇట్స్ వెరీ యూనో కంట్రోల్డ్ గా రాయాలి రాస్తున్నప్పుడు కూడా, మీరు ఆ ఫేజ్ ఆఫ్ చేంజ్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి ఐ కెన్ సే యు ఆర్ పుట్టింగ్ బెస్ట్ ఎఫర్ట్స్ 100% అని చెప్పగలను. సో ఇట్స్ వెరీ గ్రేట్ దట్ మీరు ఇంత కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు కాబట్టి. సో ద వన్ మోర్ పాయింట్ ఈస్ లైక్ మీరు హూ కెన్ లెర్న్ దిస్ కోర్స్, అంటే ఈ కోర్స్ మీరు కంప్లీట్ గా ఎస్బీఐ లో వర్క్ చేస్తున్నారు, యూఆర్ నాట్ ఇన్ టు సైకాలజీ, సో మీరు జస్ట్ ప్యాషన్ త్రూ నేర్చుకుంటున్నారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరెవరు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఇది కోర్స్ మాత్రం అందరికి అందరూ నేర్చుకోవాల్సిన కోర్స్ మేడం. కానీ స్పెసిఫైడ్ గా చెప్పాలంటే హౌస్ వైఫ్ నేర్చుకుంటే చాలా చాలా అంటే నేను హౌస్ వైఫ్ కి ముందు ప్రిఫర్ చేస్తాను మేడం అందరికన్నా ముందు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కానీ నేర్చుకుంటే ఇంట్లో వాళ్ళందరికీ కొంచెం అంటే వాళ్ళ ఇంట్లో అందరికీ అంటే వాళ్ళైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వగలరు మేడం, ఐ మీన్ కంపేర్ టు వాళ్ళ నుంచి అంటే పిల్లలకి త్వరగా హౌస్ వైఫ్ అయితే పిల్లలకి అంటే పిల్లల్ని బాగా గైడ్ చేయగలరని నా ఉద్దేశం మేడం. నెక్స్ట్ అర్థమైంది, సో హౌస్ వైఫ్స్ అయితే పిల్లల్ని బాగా గైడ్ చేస్తారు, సో ఇది మ్యాండేటరీగా
పిల్లల కోసం పేరెంట్స్ నేర్చుకోవాలి, దట్టు ఇంట్లో ఉన్న పేరెంట్స్ మదర్ రోల్ లో ఉన్న వాళ్ళు నేర్చుకుంటే చాలా హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు. ఎస్ మేడం, ఫస్ట్ నా ఉద్దేశంలో ఫస్ట్ వాళ్ళు నేర్చుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ మేడం, స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఆ ఫేజ్ లో ఉన్న వాళ్ళు హ్యాండ్ రైటింగ్ మీద అంటే పూర్తిగా అవగాహన ఉంటే వాళ్ళు లైఫ్ టైం మొత్తం వాళ్ళకి యూజ్ అవుతుంది. హౌస్ వైఫ్ తర్వాత నేను స్టూడెంట్స్ కి బాగా రికమెండ్ చేస్తాను. స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా అంటే మినిమం బేసిక్ లెవెల్ అయినా మాత్రం కనీస నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి మేడం స్టూడెంట్స్, ఖచ్చితంగా. ఇది అందరు స్టూడెంట్స్. Yeah, this is true, Raj Gar. Even I got to know about this when I was student, that too when I was 9th class. So idi nijangane chaala chaala help chestundi, and which is a valid point to add. So the one more thing, meeku meer journey anta chusaru graphology lo almost like me last level la unnaru. So meeku specific ga nachina topic enti? Naaku baaga nachindi signature madam. Nenu అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయడంలో నేను కనెక్ట్ అయింది సిగ్నేచర్ దగ్గర. అంటే సిగ్నేచర్ ని మనం జస్ట్ అంటే ఎక్కువ టైం జస్ట్ చూడగానే మనం 50% ఒక పర్సన్ ని రీడ్ చేయడానికి సిగ్నేచర్ మనకు బాగా ఉపయోగపడుతుంది. నాకు సిగ్నేచర్ నాకు వండర్ఫుల్ కాన్సెప్ట్స్ చాలా కనెక్ట్. ఓకే, సో మీరు ఇనిషియల్ డే వన్ నుంచి మన సెషన్స్ లో ప్రతి ఒక్కరికి గైడెన్స్ ఇస్తాం, డే వన్ నుంచి మీరు ఎనాలిసిస్ చేయడం స్టార్ట్ చేయండి అని మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి మీరు రిపోర్ట్ ఇస్తున్నప్పుడు? స్టార్టింగ్ లో నాకు 80% అలా కనెక్ట్ అయ్యింది అని చెప్పేవాళ్ళు మేడం. అంటే నేను ఇచ్చిన అనాలిసిస్ కి 80% మ్యాచ్ అయింది, 85% మ్యాచ్. ఈవెన్ కొన్ని అంటే వాళ్ళకున్న పూర్తి ఎబిలిటీస్ కూడా వాళ్ళకి తెలియదు మేడం. లైక్ అంటే మనలో ఉన్న క్యాపబిలిటీస్ మొత్తం మనం ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడే కొన్ని కొన్ని బయటకు వస్తాయి. అలాంటి విషయాలు మనం ఈ హ్యాండ్ రైటింగ్ ద్వారా చెప్పినప్పుడు వాళ్ళకి ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది, నాలో ఇంత మంచి క్వాలిటీ ఉందా అంటే ఉంది, అది నీకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడం ఉంటావు, ఒకసారి చెక్ చేసుకుంటే ఇలాంటి సందర్భంలోనే నేను చేస్తున్నాను. అంటే వాళ్ళకి ఇన్నర్ గా ఉన్న ఎబిలిటీస్ అవి వాళ్ళకి ఒకసారి రిమైండ్ అయినప్పుడు అంటే వాళ్ళు ఒక అదొక ఆశ్చర్యకరమైన స్టేజ్ మేడం అది. అంటే నేను మీరు ఈ గ్రాఫాలజీని యూజ్ చేసి పార్ట్ టైం గా ఎంత రెవెన్యూ క్రియేట్ చేసే స్కోప్ ఉంది అనుకుంటున్నారు? పార్ట్ టైం గా చేసిన ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫుల్ టైం అట్లీస్ట్ పార్ట్ టైం గా చేసినా కూడా ఎంత స్కోప్ ఆఫ్ రెవెన్యూని జనరేట్ చేయొచ్చు అని మీకు అనిపిస్తుంది యాజ్ ఏ యునో లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి? సో ఈ పర్టికులర్ ఫేజ్ ఉంది కదా, లైక్ ఎంత సార్ట్ ఆఫ్ రెవెన్యూని క్రియేట్ చేయొచ్చు పార్ట్ టైం గా అయినా కూడా, ఎంత స్కోప్ ఉంది అని మీకు అనిపిస్తుంది గ్రాఫాలజీని యూజ్ చేసి పార్ట్ టైం గా ఎంత రెవెన్యూ క్రియేట్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మేడం పార్ట్ టైం గా డైలీ ఒక 1 hour 2 hours ఈ టైం స్పెండ్ చేసి కూడా పర్ మంత్ మినిమం 15,000 ఎర్న్ చేయొచ్చు. మినిమం 15,000 స్కోప్ మినిమం. అప్పుడు కూడా మనకి కొద్దిగా సార్ట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. మీరు జస్ట్ ఒక చిన్న గెస్ట్ లెక్చర్స్ ఏమైనా తీసుకున్నప్పుడు అప్పుడు కూడా మీరు ఈ థింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లైక్ ఫుల్ టైం చేస్తే ఎంత ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ లైక్ ఫ్యూచర్ అహెడ్ మీరు చేయాలనుకుంటే స్కోప్ మీకు అనిపిస్తుంది? ఓకే, లైక్ ఫ్యూచర్ లో మనకి ఇఫ్ యూ థింక్ మీరు ఆల్రెడీ దాంట్లో వర్క్ చేస్తున్నారు, ఫ్యూచర్ లో మీరు కంప్లీట్ గా గ్రాఫాలజీ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు, మీరు దాంట్లో ఎంత స్కోప్ చూడగలుగుతున్నారు రెవెన్యూ స్కోప్? అంటే నేను ఇక్కడ రెండు విధాలుగా చెప్తాను. అంటే ఇక్కడ స్కోప్ మనం ఒక కంపెనీకి రిక్రూట్ కింద
కంపెనీలో జాయిన్ అయ్యి మనం ఎర్న్ చేయొచ్చు ఫుల్ టైమ్ గా అయితే, లేదా ఫుల్ టైమ్ మనం వర్క్ చేసుకుంటే అంటే లైక్ ఎంటర్ప్రెన్యూర్ లాగా మనం చేసిన అది మన ఎబిలిటీ ఫుల్ టైమ్ గా చేస్తే మినిమం 50K అబౌవ్ ఎర్న్ చేయొచ్చు అని నేనైతే కాన్ఫిడెంటల్ గా చెప్తాను. యా దట్స్ అ గ్రేట్ ఐడియా. ఎందుకంటే మనం ఒకటి నేర్చుకుంటున్నామంటే మన ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి. మంచి ఎప్పుడో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో రెవెన్యూ క్రియేట్ చేయొచ్చు అనే ఒక స్కోప్ ఉన్నప్పుడు మనకి అది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సర్లే ఇది ఒక బ్యాకప్ ప్లాన్ లా ఉంది మనకి అని. సో ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఈస్ అది మనకి ఐడియా ఉండాలి ఎంత క్రియేట్ అవుతుంది దీని నుంచి అని చెప్పి. అండ్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగినా కానీ ద జర్నీ మీరు చూసిన జర్నీ ఏదైనా ఉంది అంటే ఇట్స్ రియల్లీ వెరీ యాక్యురేట్. మీరు ఫస్ట్ మీ మీద అనాలిసిస్ చేసుకుంటున్నారు అండ్ ఐ నో దట్ మీరు ఆల్మోస్ట్ లైక్ 500 rupees ఏవో చార్జ్ చేశారు ఇది ఇనిషియల్ డేస్ లోనే. సో ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్ అంటే నేను అంత ఫస్ట్ లెవెల్ లో అంత చార్జ్ చేయలేదు. సో అప్పుడు ఏదైనా ఇఫ్ ఎనీ ఇఫ్ ఐ యూస్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ చాలా క్విక్ గా ఆన్సర్ చేసేవాళ్ళు మీరు అందరికన్నా. సో ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ మీరు డెఫినెట్ గా దీన్ని ఒక పార్ట్ యాజ్ వెల్ యాజ్ ఫుల్ టైమ్ లో కూడా తీసుకొని మీరు ఏదైతే బెంచ్ మార్క్ పెట్టుకున్నారో ఆ సార్ట్ ఆఫ్ రెవెన్యూ ని క్రియేట్ చేయాలని ఐఎమ్ జస్ట్ విషింగ్ ఫ్రమ్ మై హార్ట్. అండ్ యా దిస్ వాజ్ ఏ గ్రేట్ ఇంట్రాక్షన్. సో మీరు ఏదైనా లైక్ ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ నా సెషన్స్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ టెల్ దట్ అండ్ జస్ వైండ్ అప్. థాంక్యూ మేడం, థాంక్యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. యాక్చువల్ గా మీ క్లాసులో చాలా పాజిటివిటీ ఉంటుంది. మీ క్లాస్ వస్తే అంటే టోటల్ పర్సెప్షన్ మారిపోయింది, అంటే ఒక విషయాన్ని చూసే విధానం చాలా మారిపోయింది. అంటే జనరల్ గా మనం అంటే మనం గ్రో అయ్యే టైంలో ఎక్కడ స్టక్ అవడానికి అవకాశం ఉంటుంది, అంటే నాట్ ఓన్లీ మీరు గ్రాఫాలజీతో పాటు మాకు లైక్ మైండ్ కోచ్, కెరీర్ కోచ్, ఒక గైడర్, మెంటర్ ఇవన్నీ మాకు ఇవ్వటం అనేది అంటే అన్ని విషయాలు మీ దగ్గర దొరకటం అంటే మీ ద్వారా అందటం అనేది చాలా గొప్ప విషయం మేడం. నేను అది అంటే ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ అసోసియేటింగ్ విత్ యూ. నాకు అది చాలా చాలా బాగా నచ్చింది. It's a great word that I'm happy endukante nen nerchukunna anni elagaina meeki and correct way lo anda cheyali ane process lo ne eppudu untundi na brain. So you are getting that, I'm happy for that. Yes madam, mainly mee enthusiasm, meer teachese vidhanam ante okka sari naaku chaala aacharyam vastundi ante meer chaala passionate ga untaru madam ikkada ante compromise avaru. That was great madam. Yeah, thanks a lot for that. And even I'm feeling glad like I'm able to give something back to you people and I'm always high priority lo untundi the work whatever I'm thinking of. So yeah, so many courses I'm adding definitely meeku avanni chaala chaala support system laga beach even though meeku life ga kaakapoyina mee low times lo vinna kuda you get that bounce back. So aa velo na struggles evaithe unnayi vatanniki match chese I'm making sessions lively. So yeah, it was great interaction and I'm feeling very happy for the interaction and so yeah, we wish to have a great journey ahead. So that's it. This is all about the interaction with Raju garu. So if you want to enroll meeri course ke enroll avvalu anukuntunnaru definitely enroll avachu. So chala benefits aithe unnai meeru life ga chustunnaru, you can see that what are the things happening. So meeku inka emaina information kavalanukuntunnaru, meek details kavalanukuntunnaru definitely you can contact us. So yeah, this is all about today's session. See you on the next video. Please do subscribe if you are watching this brand new. Thank you. So thank you Raj garu for having such an interaction. Thanks a lot. That's what I can say. Yeah.